ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ చాలా సేఫ్గా జరుపుకొని దీపావళిని అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. క్రాకర్స్ తగ్గించండి ఈ ఒక్క ఇయర్ అయినా, అంటే ఎంతో ముందుతో పోల్చుకుంటే. నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే, ఈ వీడియోలో నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వెళ్ళే ఫస్ట్ ట్రిప్ గురించి అండ్ దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇస్తాను. ఏంటంటే, నేను వెళ్ళే ట్రిప్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండ్ అది ఇండియానే కాకపోతే అది ఒక యూనియన్ టెరిటరీ. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కోవిడ్ సిచ్యుయేషన్లో నాకు అది బెటర్ ప్లేస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, అండమాన్కి వెళ్ళాలి అనుకుంటే ఈ టైంలో కంపల్సరీ కోవిడ్ టెస్ట్ జరగాల్సిందే, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళనివ్వరు. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇండియాలో ఐ మీన్ సారీ మన నేటివ్ ప్లేస్లో ట్రిప్ స్టార్ట్ అయ్యే 2 రోజుల ముందర, అంటే 48 అవర్స్ ముందర టెస్ట్ చేయించుకోవచ్చు, లేదంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాకైనా అక్కడ టెస్ట్ చేయించుకోవచ్చు. టెస్ట్ కాస్ట్ వచ్చేసి 5 ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి, 500 రూపీస్ వేసుకోండి, 500 రూపీస్. సో ఇక్కడ నేనైతే ఇక్కడే చేయించుకొని వెళ్తాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ చేయను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ట్రిప్ డ్యూరేషన్ వచ్చేసి 7 డేస్, అంటే 6 నైట్స్ 7 డేస్ అనమాట. ఎందుకంత మీన్ అన్ని రోజులు తీసుకున్నాను అంటే, మనకు అక్కడ ఏంటి అనేది తెలియదు, ఎట్లా ప్లాన్ అవుతుంది, లేదా ఏమన్నా టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనేవి తెలియవు. అందుకని నేను కొంచెం ఒక 1 డే ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఏమైనా కవర్ అయినా ఉంటే ఆ రోజు కవర్ అవుతాయి అని. అండ్ మ్యాక్సిమం అండమానికి 5 డేస్ సరిపోతాయి, 5 డేస్ ఈజ్ ఎనఫ్. అండ్ ఇంకేంటంటే, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు నేను డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 దాకా వెళ్తాను, 7న మళ్ళీ రిటర్న్ వస్తాను. అండ్ వీడియోస్ వచ్చేసి 10th డిసెంబర్ నుంచి వస్తాయి. సో కొంచెం ఫస్ట్ వీడియో కదా, కొంచెం అట్లా చూసుకోండి, ఎడిట్ చేసుకోవాలి కదా, దానికోసం ఒక 2 డేస్. అండ్ నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు 8 ఆఫ్టర్నూన్ అవుద్ది, నేను 9 రావాలంటే. అందుకని నేను 10న వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు, అందుకని కొంచెం షేర్ చేయండి వీడియోని, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏం లేదు, జస్ట్ అంతవరకు ఇస్తాను. ఇంకా పోర్ట్లే అండ్ మెయిన్గా వెళ్ళాల్సిన ప్లేసెస్, అండ్ మీన్ ఎప్పుడైనా సరే, కోవిడ్ అనే కాదు, ఎప్పుడైనా సరే ఒక పోర్ట్ బ్లేర్ చూసుకుంటాం. అండ్ హ్యావ్లాక్ ఐలాండ్, నెక్స్ట్ వచ్చేసి నీలాండ్, ఈ 3 ప్లేసులే కవర్ చేస్తాము. అండ్ అన్నం అనేది ఇంకా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అండ్ మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళకూడదు, శానిటైజర్స్ వాడాలి కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే, సౌత్ అండమానికి పర్మిషన్ లేదు, అది అసలు వెళ్ళమనుకోండి ఎప్పుడు, ఎందుకంటే దానిలో ఏ ఉండవు, ఓన్లీ అడవులే ఉంటాయి, అది ట్రైబల్ ఉండే ఏరియా. సో మనం వెళ్ళాం, మనకున్న 3 ప్లేసెస్ మాత్రం ఓపెన్ చేశారు, బట్ సేఫ్టీ అనేది ఫస్ట్ అనమాట. సో ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు డిసెంబర్ 15 దాకా కాకుండా డిసెంబర్ 15 తర్వాత వెళ్ళండి, మ్యాక్రూ స్టార్ట్ అవుతుంది, సారీ అంటే ఫెర్రీ అనమాట, ఫెర్రీ స్టార్ట్ అవుతున్నాయి. సో 15 తర్వాత వెళ్ళండి, ఫ్లైట్ టికెట్స్ కూడా కొంచెం తక్కువలో ఉన్నాయి అప్పుడు, అందుకని వెళ్ళండి అప్పుడు. అండ్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దానిలో ఫాలో అవ్వండి, వీడియో ఎప్పుడు పెట్టినా అక్కడ లింక్ అనే మీన్ మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ లైవ్ అప్డేట్స్ కూడా వస్తాయి అక్కడ నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద లింక్ ఇస్తాను, అండ్ ఇక్కడ కూడా ఇస్తాను చూడండి. అండ్ మీలో ఎవరైనా అండమాన్ వెళ్ళాలనుకుంటా అండ్ వెళ్ళాలని అనుకోని ఆగిపోయినా సరే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా ట్యాగ్ చేస్తూ ఉండండి కింద. అండ్ ఇంకొకటి, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆగిపోయారు, వాళ్ళు కూడా కామెంట్ చేయండి, హ్యావ్ ఏ ఫన్. సో ఇంకంతే ఈ వీడియోకి అంతే, అండ్ సేఫ్గా ఉండండి, దీపావళి చాలా జాగ్రత్తగా జరుపుకోండి, శానిటైజర్స్ రాసుకొని ఫైర్ వర్క్స్ కాల్స్ మాకండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి, అండ్ మీ ఫ్యామిలీకి కూడా హ్యాపీ దీపావళి.